మీరందరి కులంకు సంబంధించిన మనుషులు, ఇలా మీరందరూ కులం ఓటేస్తే ఇలా మీరు ఈ స్థానాల్లో కూర్చున్నారు. మీరు రాబోయే రోజుల్లో మీరు సంఘాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకుపోయే దిశలో కృషి చేయాలని చెప్పని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలా సమాజంలో మనం చూస్తున్నాం, ఇలా గౌడ కులస్తులు మనకన్నా ముందున్నారు, పద్మశాలి కులస్తులు మనకన్నా ముందున్నారు. మరి మనం వాళ్ళకన్నా తక్కువ ఏముందని చెప్పంటే ఒక చదువు ఒకటే ఉన్నది మన దగ్గర తక్కువ. వాళ్ళని కూడా ముందుకు తీసుకున్నట్టయితే వారితో పాటు మనతో పాటు మన కులం కూడా ముందుకు వద్దామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కులాన్ని ముందుకు తీసుకుపోయే దిశ లోపల రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ అందరూ కూడా సంఘం యొక్క పటిష్టతకు ప్రతి ఒక్కరు పాటుపడాలని చెప్పని కోరుకుంటూ, మరి సంఘం ఏ విధంగా సంక్షేమ దిశలో తీసుకెళ్తారో మన ప్రెసిడెంట్ను జనరల్ సెక్రటరీ గారు చెప్తాం. మంచిదాను అన్ని చెడు పనులు చేయ, మంచి పనులు చేస్తాయని ముందుకు వచ్చాను. అందరి సలహాలు మంచిగా ఉండాలి. ఎన్నుకోబడ్డటువంటి అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శి, వైస్ ప్రెసిడెంట్, కోశాధికారి గారికి సన్మాన కార్యక్రమం చేయడానికి ముందుగా నిర్ణయించినాం. మొదటగా సన్మానం అధ్యక్షుల వారు పుల్ల గట్టయ్య గారికి కచ్చారీస్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. జై మాయన కుసే నువ్వు కుసో గట్టినాడాను సేనార్దాని. సభ్యుల యొక్క హక్కులను కాపాడుతానని, సంఘం యొక్క ఆస్తులను నా యొక్క వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోనని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికలను సజావుగా నిర్వహించినటువంటి మన ఎన్నికల అధికారి సైల మురళీనారాయణ గారు, ఆయనను సన్మానించవలసిందిగా మన ప్రెసిడెంట్ను కోరుతున్నాం. మరి అదేవిధంగా ఈ ఎన్నికల్లో పనిచేసినటువంటి మరి ముఖ్య సభ్యుడు చెట్టె కొమరయ్య గారిని కూడా, మరొక సభ్యులైనటువంటి చిగుళ్ళ మల్లయ్య నాయన, కిష్ణపడి మల్లయ్య నాయన, మల్లె మల్లేశం గారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఇటీవలనే నూతనంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైనారు. మరియు దయాల మల్లారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైనారు. వీరికి మన కుల సంఘం తరఫున మళ్ళీ చెప్పాలి. గుర్తించి తెలుగుదేశం పార్టీలో కీలకమైన పదవులు వచ్చినందుకు సన్మానం చేయడం మాకు గర్వంగా ఉన్నది. మరి బాధ్యత పెరిగింది. ఇంతకుముందు కులం అభివృద్ధికి కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం, మా సహాయం చేసినాం. రమణన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా
రాజ్యసభ ఫండ్ నుంచి మాకు 150,000 రూపాయలు మేము అప్పుడు కోరితే 150,000 రూపాయలు పెట్టించిన రాజ్యసభ ఫండ్ నుంచి పెట్టడం జరిగింది. సంఘభవనం కట్టుకున్నాం. అదేవిధంగా గత పోయిన బీరాయ పండుగ అప్పుడు కూడా ఇక్కడ కొన్ని అసౌకర్యాలు ఉండే, ఆ సౌకర్య నిమిత్తము తను తీసుకొచ్చి ఇక్కడ మేళ్ళకి శాసనసభ్యులుగా ఉన్న సందర్భము అని ఉన్నటువంటి కార్యవన్నీ చూపించినప్పుడు సందర్భంలో మాకు 2,00,000 రూపాయలు కూడా సాయం చేయడం జరిగింది. అది మేము మా సోదరుడు మల్లేశంగా నింబడి ఉండి ఇవన్నీ చేయడం జరిగింది. ఇక కూడా అటువంటి ఏమైనా అవసరాలు ఉంటే మా చేతులంత పట్టుకు మేము సహకార సంఘానికి అందిస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. అభివృద్ధికి సంఘం యొక్క సంక్షేమాన్ని కూడా ఎల్లవేళలా ముందుంటూ సంఘాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో మా వంతు ప్రయత్నంగా ఇటు రాజకీయ పరంగా కానీ ఇటు కులపరంగా కానీ అటు ఒక వార్డు యొక్క సమస్యలో కూడా ఎప్పుడు కూడా ఎల్లవేళలా ముందుంటూ మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటున్నాము. అదేవిధంగా రాజకీయంగా మాకు వచ్చిన అవకాశాలలో కూడా ఏది కూడా మేము వదిలిపెట్టుకోలేము. మా కోసము, మా సంఘం కోసము, మా సంఘంలో ఉన్న మా కులంలో ఉన్న అభివృద్ధి కోసం కూడా మేము ఎల్లవేళలా పాటుపడతామని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో ఇక్కడ బీరాయ పండుగ చేసుకున్నప్పుడు కూడా 2,00,000 రూపాయల నగదుతో పాటు కూడా ఇక్కడ మేము కూరగాయ వెంటనే మాకు బోరింగు ఇచ్చిన రమణన్న గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు మా సంఘం తరఫున తెలియజేస్తున్నాము. ఎందుకని చెప్పంటే ఆయన ఎప్పుడు కూడా అన్న మాకు ఇది అవసరం ఉంది అని చెప్పనగానే ఇప్పుడు బడుగు బలమైన వర్గాల్లోకి వచ్చిన వ్యక్తి కాబట్టి మాకు ఎప్పుడు కూడా తన సహాయం చేసిన చెప్పని ఈ సందర్భంగా వారిని మేము గుర్తు చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి అన్ని ఎంతవేళ్ళ చేసిన కులం యొక్క సభ్యులందరికీ మరియు అధ్యక్ష కార్యదర్శి తర్వాత కార్యవర్గాలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ఎలక్ట్రాన్ మీడియాకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.